ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రాంకులు చేసిన అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిలు ఎవరినొకరిని పెట్టుకోకుండా యాక్టర్గా, అంటే నువ్వు ఇంత సపోర్ట్ చేశాను, నేను హెల్ప్ చేశాను, కృష్ణానగర్లో ఉన్న వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేశాను, చాలామంది ఆర్టిస్టులు తీసుకొచ్చానన్న చెప్తున్నావు నువ్వు, ఒక రీజనల్ అంటే నీతో పాటు చేసిన అమ్మాయిలు చాలామంది ఆఫర్స్ రాకుంటారు, తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళు కావచ్చు, లేదా నీ నువ్వు యాక్ట్ చే నువ్వు ప్రాంకులు చేసిన అమ్మాయిలు ఎవరిని తీసుకుని హీరోయిన్గా ఎందుకు పెట్టలేదు అంటే, అది నేను ఎందుకు అడుగుతానంటే, ఇప్పుడు నీ మీద ఒక కథను నమ్ముకుని నేను వెళ్తాను, శ్రీకాంత్ రెడ్డి అన్న పర్లేదు, అక్కడ ఏ హీరో అన్న పర్లేదు అన్న, అట్లాంటప్పుడు కథ నమ్ముకున్నప్పుడు హీరోయిన్ ఎవరైతే ఉంది. ఏం జరిగిందంటే, కథ రాసుకుని ఆడిషన్స్ మొదలుపెట్టినప్పుడు ఒక తెలుగు హీరోయిన్స్ నలుగురు అమ్మాయిలను ఒక మేనేజర్ పంపించాడు, జితేంద్ర అని ఉంటాడు అతను పంపించాడు. పంపిస్తే వాళ్ళని పిలిచాం కాఫీ షాప్కి, కాఫీ షాప్ పిలిపిస్తే వాళ్ళు వచ్చి, తెలుగు అమ్మాయిలు నలుగురు గురించే చెప్తున్నా, వాళ్ళ నలుగురు, నువ్వు హీరోనా, కొత్తోడివి, మేము పెద్దోళ్ళతో చేస్తాం, నీతో చేస్తే మాకు అవకాశాలు రావేమో, మళ్ళీ మాకు పెళ్ళిళ్ళు కావేమో, నువ్వు హీరో ఏంటి అని నన్ను తక్కువ అవమానపరిచి మాట్లాడు. వాళ్ళు ఏం సినిమాలు చేయలే, దే ఆర్ జస్ట్ అప్కమింగ్ హీరోయిన్ మెటీరియల్ టైప్ వాళ్ళ మెంటాలిటీ. వాళ్ళు కూడా ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు, ఏదో అడపాదడప ఎంజాయ్ చేద్దామనే టైప్ అని నాకు అనిపించింది ఆ మీటింగ్స్ తర్వాత. రావడం, నేను ఆర్డర్ పెట్టిన కాఫీ తాగడం, నన్నే తిట్టడం, పోవడం, ఇలా జరిగింది. తెలుగు వాళ్ళే నలుగురు హానెస్ట్గా, కొత్త వాళ్ళు అయితే దే ఆర్ అప్కమింగ్. కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళను, నా కథకు సరిపోయే వాళ్ళు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, తెలుగు వాళ్ళే ఉన్నారు, చాలా బాగున్నారు. తమిళ అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఉంది, అప్రోచ్ అయ్యాను, బట్ దే నెవర్ రిప్లైడ్ మీ. పైన మటుకు ఆర్టిస్ట్ కొలాబరేషన్ అంటారు, అప్రోచ్ అయితే రిప్లై ఇవ్వరు, లేదా ఏజెంట్ల ద్వారా వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఎత్తారు, యాటిట్యూడ్ వినాలి కదా, వాయిస్ మెసేజ్ వినాలా, ఆర్ఎల్స్ టెక్స్ట్ మెసేజ్ రిప్లై ఇవ్వాలి, సార్ ఐ కాంట్ ఆఫర్, ఏమి ఇవ్వకపోతే ఎలా. అది జరిగింది. ఇంకొంతమంది అదే నన్ను తక్కువ అంచనా వేశారు, అండ్ వాళ్ళు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంది, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ ప్రొఫైల్స్ కాదు, వాళ్ళు అందంగా ఉన్నారు సెట్ అవుతారు, బట్ హీరోయిన్ అంటే హీరోయిన్, హీరో అవరు, కష్టపడితే అవుతారు, పని చేస్తే అవుతారు, దానికి సంబంధించిన పని చేస్తే అవుతారని నా అభిప్రాయం. అది చేయాలి కదా వాళ్ళు, ఇంట్లో ఒప్పించుకోవాలి, చేయాలి. ఈ సినిమా అనేది కమర్షియల్ మీడియం, అయితే కమర్షియల్ మీడియం అంటే ముద్దు, రొమాన్స్, కుటుంబ కథ, చిత్రం, ఎమోషన్ అన్నీ పండాలి. వీళ్ళు హీరో హీరోయిన్ మధ్య ఎమోషన్ పండాలి అంటే, హీరో లారీ వేసుకొని బయటకు వెళ్తాడు కథలో, అమ్మాయి కుటుంబ బరువు బాధ్యతలు మొయ్యాలి. మొయ్యాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య లవ్ పండాలి, వాళ్ళు పెళ్ళి అవ్వాలి. పెళ్ళి అవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ లవ్ ట్రాక్ ఉంటుంది, ప్రాపర్ లవ్ ట్రాక్. ఆ లవ్ ట్రాక్లో వాళ్ళిద్దరి మధ్య రెండు కిస్ సీన్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళిద్దరి మధ్య శోభనం సీన్ ఉంటుంది. ఇది ఒక కుటుంబ కథ చిత్రం, పెద్ద చిత్రం, పెళ్ళి అవుతుంది, పెద్ద కథ, మంచి గొప్ప కథ. అవన్నీ చూపించాలి, అవన్నీ చూపించాలంటే ఈ సీన్లు ఈ తెలుగు హీరోయిన్స్ చెప్పా కొత్త వాళ్ళకి, ఇద్దరు ముగ్గురికి, అవి మేము చేయలేమన్నది. చేయలేనప్పుడు ఎందుకు ఇంకా ఇంట్లో హీరోయిన్గా రావడం ఎందుకు, ఏదో ఊరికి వచ్చే చేద్దామని అంటే ఎట్లా. సరే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, కమర్షియల్ సినిమా పండాలంటే ఇవి ఉన్నాయి నా కథలో, ఇవి అని వాళ్ళకి చెప్పిన, వాళ్ళు రిజెక్టెడ్. దెన్ ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి, నా ఇమీడియట్గా వెళ్ళాలి, నా మేనేజర్ ఉన్నాడు, ఫోన్ చేశాను, అరే అవ్వట్లేదు, గెట్ సమ్ బాంబే ప్రొఫైల్స్ అన్నాను. బాంబే ప్రొఫైల్స్ అవి కూడా సెట్ అవ్వలేదు, నార్త్ ప్రొఫైల్స్ తీసుకురాకుండా అన్నాను. నార్త్ రాయచూర్ నుంచి ఒక అమ్మాయి చంద్రశిఖ అనే అమ్మాయి వచ్చింది, ఒక ఐదారు మంది వచ్చారు, వాళ్ళలో షీఈస్ ద బెస్ట్, హంబుల్డ్ అండ్ డెడికేటెడ్, నా జీవితంలో నేను కలిసిన అమ్మాయిలో నెంబర్ వన్ తను. అంత వర్క్ కమిటెడ్ అమ్మాయి, ఎంత కమిటెడ్ అంటే తనకి యాక్సిడెంట్ అయ్యింది. ఓకే, షూటింగ్లో చీర తన కొంగు, చీర కొంగు బైక్ చుట్టుకొని కింద పడింది, ఇక్కడంతా బ్లడ్, ఇక్కడంతా బ్లడ్ అంతా పడిపోయింది, ఈ ఇక్కడ చీర కొంగు కోసుకుపోయింది, అది చుట్టుకొని రాసుకొని చీర ఇటు సైడ్ కొంగు ఉంటుంది కదా, దాన్ని రాసుకుపోయింది, ఇక్కడ స్క్రాచ్, ఇక్కడ స్క్రాచ్. మూడో రోజే షూటింగ్, అప్పటికే 16 లక్షలు ఖర్చు అయింది, అన్కాన్షియస్ మోడ్లో ఉంది, నా చేతిలో ఎత్తుకున్నా నేను ఆమెని. తర్వాత నా కార్ లేదు, ఉన్న డబ్బంతా సినిమాకి పెట్టా, నేను టెంపోలల్లో ఆటోలల్లో వెళ్ళేవాడిని షూటింగ్లకి, ఎందుకంటే నాకు కార్ లేదు, డబ్బులు అంతా సినిమా పెట్టా, కారు కొనుక్కోవచ్చు అందరు యూట్యూబర్లాగా. నాకు ఈ డబ్బుకి, ఈ సినిమా పెట్టిన డబ్బుకి ఒక రేంజ్ రోవర్ కార్, ఒక ఫ్లాట్ వచ్చేది, బట్ నేను సినిమా పెట్టా, ఎదగాలని పెట్టా, నా కోసం పెట్టలా, నా కోసమే పెట్టుకున్నా, ఎదగాలి, మంచి సినిమా చేయాలి, పేరు తెచ్చుకోవాలి అనే దానికోసం చేశా. అయితే అమ్మాయి అంత అన్కాన్షియస్ మోడ్లో కూడా, శ్రీకాంత్ నీకు అవసరమైతే సినిమా ఆపేయి, మార్క్స్ మానవ్, లేట్ అవుతుంది, తీసేస్తావా నన్ను, తీసేయి, కొత్త లేదు, వెయిట్ చేస్తానంటే నేను రికవరీ అయ్యి వస్తాను అన్నారు. అంటే ఒక హీరోయిన్ హ్యాండ్ ఇస్తే సినిమా అయిపోద్ది, డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చిన సినిమా అయిపోద్ది, చిన్నది ఏ ప్రాబ్లం వచ్చినా సినిమా అయిపోద్ది, ప్రొడ్యూసర్, ఎడిటర్, ఏదైనా అలాంటిది, అలాంటివన్నీ కృష్ణానగర్లో కొత్త డైరెక్టర్గా చాలామంది దగ్గర చూశాను. అవన్నీ అనుభవాలతో తనకు డెస్టినీలో రాసింది ఈ సినిమా తనకు కావాలని నేను ఫీల్ అవుతున్నా, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ షీఈస్ ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, గ్రేట్ యాక్టర్. సరే ఇప్పుడు అంటే ఓకే ఫైన్, అందుకు అమ్మాయిని పెట్టుకున్నా. ఓకే, అమ్మాయిని పెట్టుకున్నారు అంతా ఓకే, బట్ ఇందాక స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పారు కదా, అంటే నువ్వు హీరోనా అని అడిగారు. సో ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఒక ప్రాంక్స్ చేసుకుని యూట్యూబర్గా సినిమాల్లోకి వచ్చున్నావు. సో నీ గురించి నువ్వు ప్రాంక్స్ ఎలా చేస్తావో తెలుసు తప్ప నువ్వు యాక్టింగ్ ఎలా చేస్తున్నావో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు అలా అడగడంలో తప్పేముంది అంటే వాళ్ళకున్న డౌట్ కదా, నువ్వు కొత్త చెప్పాను
దే ఆర్ నాట్ హ్యాపీ ఆఫ్టర్ టూ డేస్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వీఆర్ నాట్ ఇట్స్ ఓకే అడిగారు కదా మీరు తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదంటే జరిగిన ప్రొసీజర్ చెప్పాను అంతే అంటే నాకు ఇంట్రెస్ట్ దాంట్లో తప్పలేదు కదా తప్పులేదంటే అవమానించడం చెప్పే విధానం తీరు ఉంటుంది అది కరెక్ట్ కాదు బట్ నేను అనేది అదే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చారు ఆటోమేటిక్గా నాతో సినిమా నేను సినిమా చేసినాను నా పక్కన చేయని అడిగితే డెఫినెట్గా ఒక వచ్చి ఏంటి ఎవరు వచ్చారు వాళ్ళు కొత్త వాళ్ళే కదా నాకు యూట్యూబ్ ప్రొఫైల్ ఉంది వాళ్ళు నాకన్నా జీరో ఓకే దే హ్యావ్ టు రెస్పెక్ట్ మీ అండ్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూసర్ అంటున్నా పక్కన పెట్టు యాక్టర్ పక్కన పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ పక్కన పెట్టు నేను ప్రొడ్యూసర్ అంటున్నా ఆ డైరెక్టర్ అంటున్నా మూవీ కథ నాది అంటున్నా నా ఆఫీస్కి వచ్చావు యూ కేమ్ ఫర్ మీటింగ్ ఫర్ ఏ ప్రాపర్ ప్రాజెక్ట్ కోసం వచ్చావు దెన్ టాక్ విధానం ఉంటుంది కదా నువ్వు ఉండేదే జీరో స్థాయి వచ్చిందే అడుక్కోవడానికి అంటే ప్రొడ్యూసర్గా మాట్లాడుతున్నా నేను నేను పోయి అడుక్కునేదే నేను ఆడిషన్స్కి వెళ్ళా నమస్తే పెడతా గౌరవం ఉంటా పద్ధతి అన్నీ ఉంటా ఇప్పుడు 1-10 సార్లు గుర్తు చేస్తా 1-10 సార్లు మాట్లాడతా సార్ నాకు అవకాశం ఇవ్వండి అని దట్స్ అప్పుడు అవకాశాలు వస్తాయి అలా ఉండాలి అంతేగాని నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే ఎవరిస్తారన్న ఉదాహరణ చెప్తున్నా అంటే నేను ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ యాక్టర్ డైరెక్టర్గా మూడు తరహాల్లో మాట్లాడుతున్నా నేను డోంట్ కన్క్లూడ్ మీ ఇన్ యాక్టర్ సెన్స్ ఏదో ఒక సెన్స్లో మాకు కన్క్లూడ్ చేద్దాం యాక్టర్ కమ్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ ప్రొడ్యూసర్ ఇటు వరకు ఫైన్ అంటే మ్యూజిక్కి అంటే మ్యూజిక్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అంటే మనకి చూసుకుంటే చాలా వెరీ ఫ్యూ టెక్నీషియన్స్ వీ హ్యావ్ లిమిటెడ్ టెక్నీషియన్స్ మీరు పేరు వేసేసుకున్నారు ఇప్పుడు అంటే వేరే వాళ్ళు చేస్తే మీ పేరు వేసుకున్నారు నిజంగానే మీరు చేశారా ప్రొడ్యూసర్గా లిబర్టీ తీసుకుని మీరు వేసుకున్నారు మ్యూజిక్ అనేది ఏంటంటే ఒక అది చాలా సబ్జెక్ట్ సినిమా అనేది సముద్రం అది అది ఒక పెద్ద సముద్రం అయితే హానెస్ట్గా బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి చెప్తున్నా నేనే చేశాను ఇది నా లిరిక్ రైటర్ ట్యూన్స్ ఒక ట్యూన్ తను ఇచ్చాడు మొత్తం 5 ట్యూన్స్లో 3 ట్యూన్స్ అతను ఇచ్చాడు 2 ట్యూన్స్ నేను ఇచ్చాను ఓకే అయితే తన అంటే మా కొలాబరేషన్లోనే ఇలా ఉండాలి అని అండ్ మిగతా మ్యూజిక్ అంతా అయితే నేనే చేపించుకున్నాను ఒక స్టూడియో హైర్ చేసుకొని మ్యూజిక్ అంటే ఏంటంటే ఒక సినిమాలు చేసిన పెద్ద మీడియం సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి 4-5 దగ్గరికి వెళ్ళాను వాళ్ళు 30 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అని అడిగారు నా దగ్గర అంత స్తోమత లేదు నా సినిమా బడ్జెట్ 2 కోట్లు అంతలో అయిపోవాలి యాక్చువల్గా 150 బడ్జెట్ ఇంకా 50 లక్షలు ఎక్స్ట్రా అయింది నేను చేసుకుంటేనే అన్ని నా రెమ్యునరేషన్ తీసేస్తే అట్లా చాలా తక్కువ డీసెంట్ పేమెంట్సే ఇచ్చాను అందరికీ కానీ అందరికీ ఏ రోజు ఆ రోజు ఇచ్చాను ఎవరిని మనం బాధ పెట్టలేదు చాలా జెన్యున్గా చేశాను అయితే అంత బడ్జెట్ నాకు అడలేదు కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తే చేసిన వాళ్ళు అయితే అనుభవం ఉంటుంది బాధ్యత ఉంటుంది వాళ్ళు కూడా సతాయిస్తారు ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి మ్యూజిక్ ఒకటే సతాయించేది లేట్ అవుతుంది టెక్నీషియన్స్ కూడా చాలా లేట్ చేస్తారు మ్యూజిక్ కాదు ఎడిటింగ్ కూడా జరుగుతుంది అప్పుడప్పుడు చాలా సీజీలు లేట్ అవుతాయి రకరకాలు అందుకే పెద్ద సినిమాలు లేట్ అవుతున్నాయని పెడతారు అయితే నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కొత్త వాళ్ళని భయం వేసింది వాళ్ళ హిస్టరీ కనుక్కోవాలి ఒక ప్రాజెక్ట్ మనం ఇస్తున్నాం అంటే హిస్టరీ కనుక్కోవాలి హిస్టరీ కనుక్కున్నా ఒక 5-6 మంది చిన్న డైరెక్టర్లతో వాళ్ళు చెప్పడం అంటే ఏడిపిస్తాడు సతాయిస్తాడు టైం వేస్ట్ వర్క్ లేదు అది ఇదని చెప్పారు అండ్ ఇలా జరుగుతుంది సో వద్దనిపించి ఏం చేయాలని బాగా ఆలోచిస్తే ఇంకా నేనే మ్యూజిక్ నేనే నేర్చుకోవాలి ఏంది ప్రొసీజర్ అని అర్థమైతే అసలు లేదు కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి కొంచెం చదివినా ఒక 4 రోజులు విపరీతంగా రీసెర్చ్ ఏంటి ఎలా చేయొచ్చు మ్యూజిక్ అని చదివినా తర్వాత డబ్బులు ఉంది నాకు అక్కడ కేవలం ఒక లిమిటెడ్ అమౌంట్ ఉంది అందులో బడ్జెట్ చేయాలి ఒక 20 లక్షల్లో నా సినిమా మ్యూజిక్ చేయాలి నేను పాటలు అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలి నాకు అర్థమైంది ఏంటంటే ప్రోగ్రామర్నే పెట్టుకోవాలి ఏ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా డైరెక్టర్ అంటే సినిమా తీయడు కెమెరామ్యాన్ తీస్తాడు సినిమా అట్లా మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ కొట్టడు ప్రోగ్రామరు అరేంజ్ చేస్తాడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఇన్స్ట్రుమెంట్స్ కొడతాడు వాటన్నింటిని తీసుకొచ్చి శృతిలో అరేంజ్ చేస్తాడు మన మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా అదే సినిమాలు చేస్తూ అలవాటు పడితే మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్లు 4-5 ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకుంటారు పెద్దవాళ్ళు అందరూ ప్లే చేయరు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు ఇండివిజువల్గా వాటికి వీళ్ళు ఏంటంటే కొన్ని నేర్చుకుంటారు సో అట్లా నాకు అది అర్థమైంది సో వై కాంట్ ఐ హైర్ ఏ ప్రోగ్రామర్ అని ఒక ప్రోగ్రామర్ని పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పెట్టుకొని ఒక స్టూడియో హైర్ తీసుకొని ఒక 15 రోజులు కూర్చొని లకిడి బకిడి అని కొట్టిపించి సాలిడ్గా ట్యూన్స్కి తగ్గట్టు సెట్ చేపించి ఐ మేడ్ ద మ్యూజిక్ దెన్ ఐ పుట్ మై నేమ్ దెన్ అది అలా జరిగింది అంతా నా కష్టమే హానెస్ట్గా చెప్తున్నా జనరల్గా మనకి కరటి కళ్యాణి గారి ఎపిసోడ్ అప్పుడు చాలా వైరల్ అయింది అసలు ఎందుకు అది మొత్తం సెటిల్ డౌనా లేకపోతే ఇంకా మీకు కోల్డ్ జరుగుతున్నాయి కోర్టులో అవి సెషన్స్ జరుగుతున్నాయి చిన్న చిన్నవి అంటే రోజు వెళ్ళాలి వాయిదాలు వేసినప్పుడల్లా అది ఆవిడ వచ్చింది ఆ టైంలో ఎవరో మిస్గైడ్ చేశారు ఆవిడ నేను వచ్చి నాతో గొడవ పడింది నేను అమ్మాయిలతో ఏదైతే అదే ఆ తమ్నేల్స్ ఉన్నాయి కదా ఆ తమ్నేల్స్ వల్ల జరిగింది అది యాక్చువల్లీ బట్ తను కూడా నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ కొట్టడం అది కరెక్ట్ కాదని చాలామంది సమాజం చెప్పింది మెసేజ్లు పెట్టారు కామెంట్స్ అందు అండ్